టి ట్వంటీ వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో భారత జట్టులో ఎవరెవరు స్థానం పొందారనే ఉత్కంఠ పెరుగుతూ వస్తుంది ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూసి జట్టును ఫైనల్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా తాజాగా అతడు చేసిన వ్యాఖ్యలతో ఓ ప్లేయర్ వికెట్ కీపర్ గా కన్ఫర్మ్ అయినట్టేనని అంతా అనుకుంటున్నారు ఇంతకా ఆ ప్లేయర్ ఎవరో కాదు రిషబ్ పంత్ క్లబ్ ప్రైర్ ఫైర్ పాడ్ లో భాగంగా మాజీ క్రికెటర్లు మైకిల్ వాన్ ఆడం గిల్ క్రిస్టులతో సరదాగా ముచ్చటించిన రోహిత్ శర్మ ఈ సందర్భంగా రిషబ్ పంతుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పంతు ఒక క్రేజ్ ప్లేయర్ అని సాధారణంగా యువ ఆటగాళ్లంతా క్రేజ్ గానే ఉంటారు కానీ పంతు మాత్రం మరింత క్రేజీ అని పేర్కొన్నాడు గత ఏడాది జరిగిన దుర్ఘటన కారణంగా ఏడాదిన్నర పాటు ఆటకు దూరం కావడం చాలా బాధగా అనిపించిందని రోహిత్ ఆవేదన వ్యక్తం చేశాడు అయితే ఇప్పుడు తిరిగి అతడు రోడ్డులో అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉందని గాయాల నుంచి కోలుకొని కెప్టెన్ గా ఇటు వికెట్ కీపర్ గా అదరగొడుతున్నాడని రోహిత్ శర్మ కొనియాడాడు టీవంటీ వరల్డ్ కప్ కోసం పంతు టీమిండియాలో ఉండాలని తాను కోరుకుంటున్నానని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు దీంతో వికెట్ కీపర్ గా పంతు దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని అందరూ భావిస్తున్నారు ఇకపోతే మరో వారం పది రోజుల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించనుంది టీమిండియా సెలెక్షన్ కమిటీ ఇందుకోసం ఇప్పటికే పదిహేను నుంచి ఇరవై మంది ఆటగాళ్ల లిస్టును ను ప్రిపేర్ చేసినట్లు తెలుస్తుంది